ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ అవర్ హార్టీ వెల్కమ్ టు షార్ట్ మూవీ మేళా. ముందుగా 100th ఆడిషన్ ప్రీమియర్ చూద్దాం. ఇది ఒక మంచి స్టోరీ అండి. ఒక అంబిషియస్ సన్కి అండ్ ఒక మంచి ఫాదర్కి మధ్య జరిగే మంచి కాన్వర్సేషన్ అన్నమాట. దిస్ ఫిలిం ఈజ్ ప్రెజెంటెడ్ బై ఎంఆర్ ప్రొడక్షన్స్ అండ్ డైరెక్టెడ్ బై సాయిరామ్ గారు. కొడుకుగా నటించిన హరి నాగరాజ్ గారు, వసంత్ గారు డబ్బింగ్ ఇంజనీర్, చావలి సాయి గారు, ఇందు రవలి సౌండ్ ఇంజనీర్, పవన్ కుమార్ గారు, సాయి సంతోష్ గారు, సుభాష్ చంద్ర గారు, సాయిరామ్ గారు డైరెక్టర్. ఒక కథలో ఏది ఉంచాలో ఏది తుంచాలో ఎడిటర్కి మాత్రమే బాగా తెలుస్తుంది. ఈ కథకి ఎడిటర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా మన సుభాష్ చంద్ర గారు. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి, నా పేరు సుభాష్ చంద్ర. ముందుగా నేను సాయి గురించి ఒక మాట చెప్తాను. తను నిజంగా చాలా ప్యాషనేట్ డైరెక్టర్ అండి. హీ హాజ్ లాట్ ఆఫ్ విజన్. విజనరీ డైరెక్టర్స్ అంటారు చూసారా, ఆ పదం తనకు సరిపోతుంది. చాలా చక్కటి ఆలోచన ఉన్న వ్యక్తి. సో తనకి చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న థాట్స్, చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసే ఐడియా ఉంది తనకి. బట్ తనకు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి. సో అలా నాకు పరిచయం అయ్యారు. సో తను ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చి, ఫస్ట్ నేను అడిగింది, డిసైడ్ అయిపోయింది కూడా ఇదే, ఫాదర్గా రాజశేఖర్ గారు, కొడుకుగా మన హరీష్ నాగరాజ్ గారు అని. కానీ నాకు రాజశేఖర్ గారు కాన్ఫిడెంట్, ఖచ్చితంగా చేస్తారు, ఆయన మా ప్రొడక్షన్ మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా చేస్తారనుకున్నా. బట్ హరీష్ గారు నాకు డౌట్. ఆయన ఆల్రెడీ చాలా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీశారు, పెద్ద డైరెక్టర్. ఆయన ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో ఆయన యాక్ట్ చేశారు, వచ్చేసారు, వెరీ పాపులర్ షార్ట్ ఫిల్మ్ అది. సో చేస్తారు లేదనే డౌట్తో అడిగాను. ఆయన ఒకే మాట అన్నారు, సుభాష్ గారు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అసలు ఏం వెనుకోకుండా ఖచ్చితంగా చేస్తాను. దెన్ ఆఫ్టర్ హరీష్ సాయిరామ్ గారికి, సాయి హరీష్ గారికి చెప్పడం జరిగింది కదా, ఆయనకు నచ్చటం అంతా జరిగింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ టీమ్ అండి. నేనేమి ప్రొడ్యూసర్ కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఏం పెద్ద ఖర్చు కూడా జరగలేదు. ఇట్స్ దిస్ ఫిలిం ఇస్ లెస్ దాన్ 8,000 లోపలే జరిగింది. బట్ ఏంటంటే, ఈ టైంకి ఇలా జరగాలి, ఈ టైంకి ఇలా జరిగితే కరెక్ట్గా ఉంటుందని మాత్రమే నేను సాయికి మెన్షన్ చేశాను. వితిన్ 3 to 4 hours తను కంప్లీట్ చేశారు. దానికి గొప్ప సపోర్ట్ ఇచ్చిన టీం, అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అనేవాడు ప్రతి టీం మెంబర్స్తో ప్రాపర్గా వర్క్ చేయించుకోవాలి. అంటే సాయి రాజశేఖర్ కానీ, హరీష్ గారు కానీ, వీళ్ళిద్దరిని చక్కగా యాక్ట్ చేయించుకున్నారు. అలాగే పోస్ట్ విషయానికి వస్తే మన ఇందూరవలి గారి చేత సౌండ్ కానీ, పవన్ గారి చేత మ్యూజిక్ కానీ, నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఇంజనీర్గా చేసిన వసంత్ గారు, ప్రతి ఒక్కరితో చక్కగా వర్క్ చేయించుకుని తనకు అనుకున్నది కరెక్ట్గా ఇప్పించుకున్నారండి. చాలా తక్కువ మంది వాళ్ళు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలరు. అలాంటి వాళ్ళకి నా సపోర్ట్ ఉండాలనే ఆశతో, యాక్చువల్గా చెప్పాలంటే అత్యాశతో నేను సాయిరామ్ నా దగ్గర పెట్టుకున్నాను. అలాంటి టాలెంటెడ్ వ్యక్తిని దూరం చేసుకోకూడదని. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఇన్ ఆర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ. We love a lot. అండ్ చావల్ల సాయి, యాక్చువల్గా సాయి చెప్పినట్టే, సాయిరామ్ చెప్పినట్టే తను అసలు సెట్లో ఉన్నాడా లేదా అని కూడా ఎవరికి తెలియదండి. అంత చక్కగా వర్క్ చేసుకుని, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత మీకు నేర్పించే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందు రవలి గారు, తను యాక్చువల్గా వెరీ గుడ్ సౌండ్ డిజైనర్ అండి. నాకు తెలియదు ఆవిడ పరిచయం లేదు, బట్ మాకు వర్క్ చేసే సౌండ్ డిజైనర్ నాగార్జున గారు పరిచయం చేశారు ఇందు గారి గురించి. బట్ నేను చాలా తక్కువ మందిని చూశాను లేడీస్ సౌండ్ అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోకి రావడం, చాలా తక్కువ మందికి చూశాను. అలాంటి వ్యక్తి నాకు రాగానే నేను వెంటనే చెప్పాను, అబ్బా ఒక అమ్మాయి సౌండ్లోకి వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ సౌండ్ అండ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్. సో అలాంటి అమ్మాయికి నేను చెప్పాను, నాకు ఏం తెలియదమ్మా, నాకు తెలిసింది జస్ట్ సినిమా, అందులో చిన్న చిన్నవి మాత్రమే చెప్పాను, నేను ఏం కరెక్ట్ చేసేయలేదు. ఎవ్రీథింగ్ మేడ్ బై దెమ్. థ్యాంక్ యూ ఇంత మంచి ప్రొడక్ట్ మాకు ఇచ్చినందుకు మీరు అందరు కలిపి. అండ్ ఫైనల్లీ ఒక పర్సన్ గురించి నేను ముఖ్యంగా చెప్పాలి, సాయి సంతోష్. ఆయన మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, మా టీమ్కి మా ఆస్థాన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మా ఫీచర్ ఫిల్మ్ వర్క్ జరుగుతుంది పక్కన, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అది జరుగుతున్న మాతో పాటు ఆయనకి ఎక్కువ వర్క్ ఉంటుంది. నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక డిఓపి ఉంటేనే సినిమా అనేది విజువల్గా కనబడుతుంది. లేదు బ్రో, నేను ఒక నాకు 4-5 hours అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను వర్క్ వచ్చి వర్క్ చేస్తానని చెప్తే, ఆన్ ది వే ట్రావెలింగ్లో కథ విని అప్పటికప్పుడు ఒక్క ట్రైపాడ్ కూడా వాడుకోకుండా సింగిల్ కెమెరా సింగిల్ లెన్స్తో మొత్తం పిక్చర్ని తీయగలిగాడండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, సచ్ ఎ వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్. మేము ఆయనతో ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఫైనలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి చక్కటి చిత్రాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూసారు కదండి, సాయి రాజశేఖర్ గారు యాక్చువల్లీ చాలా మంచి సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్లో గొప్పగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటులు.
ఈ మూవీలో 100th ఆడిషన్లో కోపంగా తిడుతూ ప్రేమగా దగ్గర తీసుకున్న నాన్నగారు కూడా ఆయనే అండి. ఒకసారి ఆయన స్పందన ఏంటో చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. చైల్డ్హుడ్ నుండి ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అండ్ ఐ మీన్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. బట్ అప్పటి పరిస్థితుల్లో అండ్ అప్పటి సిచ్యువేషన్స్ అప్పుడు ఫీల్డ్ ఉన్న సర్కమ్స్టాన్సెస్కి ఐ కుడెంట్ మేక్ ఇట్. సో ఫైనల్లీ ఆ ప్యాషన్ ఉండిపోయి సెకండ్ ఇన్నింగ్స్లో నేను స్టార్ట్ చేశాను. సో ఫార్ సో గుడ్. నాలాగే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అవ్వకపోవచ్చు, మోటివేషన్ అవ్వకపోవచ్చు, ఆ టాలెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది. సో మనకి ఇలాంటి ఫాదర్ ఆర్ ఇలాంటి పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని, టాలెంట్ ఉన్న కిడ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని గౌరవించి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే మనకి ఏంటంటే ఇంకా చాలా టాలెంట్ ఉంటుంది బయటకు ఎక్స్పోజబుల్స్ ఉంటాయని. సో లాస్ట్లో ట్యాగ్లైన్ ఏసే దిస్ పిక్చర్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ఐ మీన్ ఫాదర్స్ అని. యాక్చువల్లీ దిస్ పిక్చర్ షుడ్ బి డెడికేటెడ్ టు ఆల్ ద పేరెంట్స్. ఫాదర్ ఎలా ఉంటారు సిమిలర్ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంటుంది. అండ్ కమింగ్ టు మై టీమ్, ఇట్స్ వెరీ వెల్ వెరీ నైస్ వర్కింగ్ విత్ మై సన్ హరీష్. అండ్ 6 hours కూడా కాదండి, ఐ డోంట్ థింక్ 6 hours. సుభాష్ గారు ఐ మీన్ హార్డ్లీ 3 hours అయితే, ఐ మీన్ 6 hours అంటే వాళ్ళు వచ్చి చేసి అంత అయినప్పుడు అయింది, బట్ మ్యాక్సిమం 3 hours వీ వైండెడ్ ఇట్ ఆఫ్. అండ్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ సాయిరామ్ గారు అండ్ సుభాష్ గారు అండ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్గా యాక్ట్ చేసిన హరీష్ నాగరాజ్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. ఆయన రియల్ లైఫ్లో కూడా వెరీ ప్యాషనేట్ అండ్ అంబీషియస్ డైరెక్టర్ అన్నమాట. పరిచయం, రావు గారి అబ్బాయి, కాఫీ షాప్ లవ్ స్టోరీస్, ఇలా బోల్డ్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన స్పందన చెప్తే బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్, సుభాష్ గారికి, సాయి, రాజశేఖర్ గారికి. నాకు ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉంది మిస్టర్ ప్రొడక్షన్స్తో, సుభాష్ గారితో. సో ఆయన ఎప్పుడు ఇది అడగలేదన్నమాట. సో నాకు ఇది కావాలి. ఫస్ట్ టైం సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇది ఈ రోల్ మీరే చేయాలి అంటే, లేదండి ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. సో లాంగ్ బ్యాక్ టచ్ చేసేది చేశాను, దట్స్ ద లాస్ట్ వన్. లేదు చేయాలి, మీరే చేయాలి అని చెప్పారు అన్నమాట. నెక్స్ట్ టైం ఏంటి సాయి త్రూ హ్యూ. సో స్టోరీ చెప్పిన విధానం అంతా బాగా నచ్చి, సో ఐ వాంటెడ్ టు డూ దిస్. ఫాదర్ నాకు చిన్న వీక్నెస్ ఉంది నాకు, సో దట్స్ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అండ్ సో ఎలా ఉందో మీరే చెప్పాలి. అండ్ సో నైస్ వర్కింగ్ విత్ సాయి అండ్ గుడ్ టీమ్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డిఓపీకి వర్క్ చేసిన సాయి సంతోష్ గారు, ఇక్కడ వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్ అండి. మెయిన్లీ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే సాయిరామ్ నాకు ముందు నుంచే పరిచయము. సరే ఒక ఫాదర్ సన్ సబ్జెక్ట్ ఉంది చేస్తారని అడిగారు. సరే షూర్ సాయి చేద్దాము. చిన్న చిన్నదని చెప్పారు, మరీ ఇంత చిన్న అనుకోలేదు. ఇంకపోతే కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. ఈ స్టోరీ నాకు యాక్చువల్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాను, అది షూట్ వెళ్ళే దారిలోనే డ్రైవ్ చేస్తూ నాకు వినిపించాడు ఈ స్టోరీ. సరే ఎలాగా అది ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది, దీనికి ఎలా తీసుకెళ్ళాలి మూవీని, ఏంటి ఇవ్వాలి అవన్నీ ఆలోచిస్తూ టెక్నికల్గా ఫస్ట్ భయపడింది చాలా. కానీ అవుట్పుట్ బాగా వచ్చిందని సుభాజ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకా సుభాష్ ఇంకా ధీరజ్కి చాలా థ్యాంక్ యూ, అంటే నా మీద ఉన్న ట్రస్ట్ పెట్టుకున్నందుకు. అంటే వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ కానీ ఒక డైరెక్టర్కి ఉన్న విజన్ని నేను అవుట్పుట్గా స్క్రీన్ మీద తెస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి కథకి సృష్టికర్త ఎవరంటే మంచి రైటర్, డైరెక్టర్. అది 100th ఆడిషన్కి ఎవరంటే సాయిరామ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్స్ అండి మీ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. లైఫ్లో ముగ్గురిని మర్చిపోకూడదు అంటారు, తల్లి, తండ్రి, గురువుని. నేను ఈ వయసుకంతా నేను మా నాన్నగారి గురించి చాలా చేద్దాం అనుకున్నాను, బట్ ఏం చేయలేకపోయాను. టైం మూడు పట్ల భోజనం చేయడం తప్పితే. కానీ నాకు ఇష్టమైన సినిమాల్లో ఒక సినిమా తీయగలిగానంటే నాకు సుభాష్ అని ఇలాంటి గురువు దొరకడం వల్ల నిజంగా చెప్తాను. అసలు నేను ఏ షార్ట్ ఫిల్మ్స్ తీయకుండానే, ఏం చేయకుండానే జస్ట్ ప్యాషన్ ఉందని చెప్పిన మాటకి కొంచెం క్యారెక్టర్ నచ్చి అతను నమ్మిన దానికి నేను బాగా తీసానని అనుకుంటున్నాను. అది ఆయన సపోర్ట్ వల్లే.
ఈ ఒక మంచి వ్యక్తి మన లైఫ్లోకి వస్తే దానివల్ల చాలా మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. అలా ఈ సినిమాకి తండ్రిగా చేసిన రాజశేఖర్ గారు, ఆయన గురించి మీకు చెప్పాలంటే ఈ సినిమా షూట్ కోసమని మీ ఇంట్లోనే చేద్దామని చెప్తే అతను పిల్లలు అందరూ డిస్టర్బ్ అవుతామని వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పంపించేసి ఇల్లు అంతా నీట్గా ఉంచి చాలా బాగా చూసుకున్నారండి. అసలు 3 అవర్స్లో కంప్లీట్ అయిందంటే అతను ఫస్ట్ ఆ ఇల్లు అలా చూసుకోవడం వల్ల మేము చేయగలిగామండి. మేము వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా, ఏమీ లేకోకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా హరీష్ గారి గురించి చెప్పాలి, నేను బేసిక్గా అతని ఫ్యాన్ అండి. ఎంఆర్ ప్రొడక్షన్స్ తర్వాత నాకు హరీష్ గారి షార్ట్ ఫిల్మ్స్ బాగా నచ్చుతాయి. అతను యాక్టింగ్ ఆపేశారు అంటే టచ్ చేశారు నేను చూశాను ఎలా చేశారు ఏంటని, కానీ మళ్ళీ ఇంకా యాక్టింగ్ చేయరంటే సుభాష్ అని అడిగారని డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది తెలియకపోయినా చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సాయి సంతోష్ భయ్య గురించి చెప్పాలి, నేను ఆల్రెడీ వర్క్ చేశాను అతనితో. డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కదండి, ఆయన డైరెక్టర్ ఆఫ్ పేషెన్స్ అనొచ్చు. యాక్చువల్గా అసలు ఎంత పేషెన్స్ అంటే మామూలుగా కాదండి. సెట్లో ఎవరైనా అలసిపోతారేమో, ఆయన మాత్రం అలసిపోరండి. ఎన్ని గంటలు షూట్ చేసినా, ఫుడ్ పెట్టినా, లేట్ అయినా, ఏమైనా కానీ ఆయన అలా ఓపిక్గా ఉంటారు, చేస్తారండి. ఆయన ఉండడం వల్లే ఆ 3 అవర్స్లో ఈజీగా చేసేయగలిగాం. ఇంకా స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయి గురించి చెప్పాలంటే చూసారు కదా ఇక్కడ ఏం మాట్లాడలేదు. సెట్లో కూడా అతను ఉండడం లేదు నాకు నిజంగా తెలియదండి. వచ్చినప్పుడు ఉన్నాడు, మళ్ళీ కార్లో వెళ్తున్నప్పుడు షూట్ అయిపోయి ఓ ఇతను ఒకటి ఉన్నాడు కదా అనుకున్నాను, అతని పని అతను చేసుకుంటాడు అంతే. ఏం మాట్లాడరు, ఏం చేయరు అసలు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మ్యూజిక్ పవన్ గారు చాలా బాగా చేశారు, అతను రాలేకపోయారు ఇక్కడికి, థ్యాంక్స్ అన్న. ఇంకా సౌండ్ ఇందు గారు చాలా థ్యాంక్స్ అండి, బాగా చేశారు. ఎన్ని కరెక్షన్లు మళ్ళీ చెప్పిన ఓపిక్గా చేసి మళ్ళీ పంపించి థ్యాంక్ యూ సో మచ్ అండి. వసంత్ గారి గురించి మర్చిపోయాను, అంటే నేను అనుకున్నాను డబ్బింగ్ ఏముంది, డబ్బింగ్ చెప్తే సింక్ చేస్తారు అంతే కదా, అతను అంతకు మించి అతనికి ఏం వర్క్ ఉండదు కదా అనుకున్నాను నేను. కానీ అసలు వసంత్ గారితో వర్క్ చేశాక నాకు అర్థమైందండి నిజంగా డబ్బింగ్ ఇంజనీర్ అసలు అతను వర్క్ ఏంటి అనేది. అతను ఒకసారి అలా షార్ట్ చూసేసి ఆ మొత్తం అంతా అర్థం చేసేసుకొని డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాడ్యులేషన్స్ అతను చెప్పేవారండి కొన్ని, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెప్తే ఇంకా బాగా వెళ్తుంది అని. అప్పుడు నాకు అర్థమైందండి అతను వర్క్ ఏంటి అనేది. నిజంగా థ్యాంక్స్ అన్న వసంత్ అన్న. ఇంకా ఇప్పుడు నేను ఫైనల్గా మా అన్న గురించి చెప్పాలి, సుభాష్ అన్నయ్య. అతను లేకపోతే ఏది లేదండి, అసలు నేను ఇక్కడ ఇదే ఏ లేదండి, మొత్తం అతని వల్లే జరిగింది నిజం చెప్పాలంటే. అసలు అంత పెద్ద డైరెక్టర్ అయ్యింది కూడా అలాంటిది నాకు ఒకటే మాట చెప్పారు, నువ్వు కథ రాసుకో, వచ్చి తీ, ఓన్లీ డైరెక్షన్ చేయి, ఇంకేం చేయకు, మొత్తం నేను చూసుకుంటాను, నీకేం కావాలంటే నేను అది ఇస్తానని చెప్పారు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ అంటే ఆ డబ్బులు పెట్టడం కాదనమాట, ఏం కావాలంటే అది ఇస్తారని అది వర్క్ చేసాక నాకు నిజంగా తెలిసిందండి. అతనే లైట్లు సెట్ చేసుకుంటారు, మేకింగ్ ఫోటోగ్రఫ్ తీస్తుంటారు, ఒకసారి నా పక్కనే ఉంటారు, నెక్స్ట్ సీన్ తీసరికి ఆ డోర్ నుంచి అటువైపు వచ్చేస్తుంటారు. అసలు నాకేం అర్థం కాలేదండి, నువ్వు ఓన్లీ డైరెక్ట్ చేయి, నన్ను చూడకు, నన్ను పట్టించుకో. అతను ఉన్నాడు కాబట్టి 3 అవర్స్లో నిజంగా అయిపోయిందండి. అసలు అన్న థ్యాంక్స్ అన్న, నన్ను నమ్మినందుకు, అసలు నాలాంటి అదే ఒక కొత్త వాడికి అదే ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలామంది అదే ఎంఆర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి అనుకుంటారు, కొంతమంది వాళ్ళు వర్క్ చేస్తే బాగున్నావు అనుకుంటారు, కానీ చాలా తక్కువ మంది అందులో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ తక్కువ మంది నుంచినందుకు చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. 100th ఆడిషన్కి వర్క్ చేసిన సౌండ్ డిజైనర్ ఇందు రవళి గారు కూడా మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ అందరికి. ఏమీ ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ ఫస్ట్ థింగ్ మాట్లాడాలి అంటే సుభాష్ చంద్ర గారు, బికాస్ హీస్ లైక్ అన్ ఆల్రౌండర్. వీడియో డైరెక్షన్ మొత్తం ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటారు. నేనేమైనా పొరపాటున సౌండ్ డిజైనింగ్లో కొన్ని వదిలేసినా కూడా దగ్గరుండి ప్రతిదీ పెట్టిస్తారు. సచ్ అ డెడికేటెడ్ పర్సన్ అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు మీరు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒక లేడీ సౌండ్ డిజైనర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రావడం ఎలా అనుకున్నా, కానీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్లోనే ఇంత మంచి బ్రేక్ ఇచ్చినందుకు లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ఎవర్ ఐల్ బీ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. 100th ఆడిషన్ పోస్టర్ చూసినప్పుడు అసలు ఏంటబ్బా స్టోరీ అని ఒక్క నిమిషమైనా ఆలోచించింటాం, అవునా కాదా? దానికి కారణం ఎవరు? స్టిల్ ఫోటోగ్రాఫర్ చేవెళ్ళ సాయి గారు. అంత బాగా తీశారనమాట, ఆయన ఏం చెప్తారో చూద్దాం. హాయ్ అండి. ఫస్ట్ టైం నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, థ్యాంక్స్ అండి నాకు ఆఫర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ 100th ఆడిషన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్.